ఒట్టి ఎల్లింద భూకంపం వస్తది, నాంచి ఎల్లింద కొండలే గుల్తాయి, దొడబెట్టే దందారు తగడు తగడు మొలతాడు గట్టిండే మొగ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్బీ డానీ ఎడిట్. సో గైస్, ఇవాళ మన యానిమేషన్ వీడియో అయితే కిరాక్గా ఉంటుంది. సో గైస్, లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్త వస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కైండ్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో కైండ్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ మధ్యలో ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆస్పెక్ట్ రేషియో అయితే తీసుకుందాం. సో గైస్, తీసుకున్న తర్వాత మనం బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకోవాలి. సో నేను చూస్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, నేను ఇక్కడ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో దీని ఏంటంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మనం ఒక ఆడియో క్లిప్ అయితే యాడ్ చేసుకోవాలి. సో గాయస్, ఈ ఆడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గాయస్, సౌండ్ క్లిప్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఏదో తీసుకున్నాం దీనిపైన క్లిక్ ఇచ్చుకొని, సో ఇక్కడ మనం దీన్ని మనం ఈ విధంగా అయితే రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకొని దీనికి ఒక మనం ఒక కలరింగ్ అయితే ఇచ్చేసాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్తే మనం టోటల్ కిందకి వెళ్తే హ్యూ అని ఉంటుంది. సో దీనికి ఒక మీకు ఇష్టమైన కలరింగ్ ఏదైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత దీనే మళ్ళీ ఇంకోటి డూప్లికేట్ అయితే తీసుకోవాలి. సో డూప్లికేట్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో దీని అయితే ఫిట్ స్క్రీన్గా చేసేసుకోవాలి. ఫిట్ స్క్రీన్గా చేసుకొని దీన్ని కూడా మనం ఒకటి హ్యూ అయితే ఇచ్చేద్దాం. సో మనకి ఏంటంటే కలరింగ్ కొద్దిగా చేంజ్ వస్తుంది, వేరే కలరింగ్. సో అప్పుడు మనకి ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఏదైతే డూప్లికేట్ తీసుకున్నామో దానికి ఓవరాల్ యానిమేషన్ మనం ఫ్లిక్కర్ ఇచ్చేసాలి. ఫ్లిక్కర్ ఇచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్కో లాగా వస్తుంటుంది. సో గైస్, ఈ విధంగా వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్తే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేటివి మనం బ్లర్ అయితే చేసేసుకోవాలి. సో దీనికి కొద్దిగా ఒపాసిటీ పెంచితే మనకు బ్లర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో దీని అయితే ఎన్ని వరకు మనం చేసుకోవాలి. సో మనకు బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా డిస్కో లాగా వస్తుంది. సో గైస్, ఇప్పుడు ఏంటంటే మీరు ఏ ఫోటో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మనం లేయర్ నుండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకున్నాను. సో దీని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని సో ఫస్ట్ ఈ ఫోటోని ఏంటంటే మనం ఈ విధంగా స్టార్టింగ్లో పెద్దగా పెట్టుకోవాలి. ఇట్లా ఫుల్ స్క్రీన్గా పెట్టేసుకోవాలి. ఫుల్ స్క్రీన్గా పెట్టుకొని మనం సాంగ్ అయితే తినాలి. మ్యూజిక్ ఎక్కడి వరకు ఆగిపోతుందో అక్కడి వరకు మనం స్లోగా అయితే కిందకు తెచ్చుకోవాలి. సో గైస్, ఇక కొద్దిగా జరిపేసి నేను ఇక్కడ ఒక బ్లూ డాట్ అయితే ఇచ్చినాను. సో ఈ బ్లూ డాట్ వరకు మనం ఈ పిక్ని అయితే మనం యానిమేషన్ క్లిప్ అయినా ప్రెస్ చేసుకొని ఈ విధంగా స్లో చేసేసుకోవాలి. సో స్లో చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో మనకు ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. సో గైస్, ఈ డాట్ వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ పిక్ ఏదైతే ఉందో సో దీన్ని మనం 2 times డూప్లికేట్ చేసుకోవాలి. సో 2 times డూప్లికేట్ అయితే చేసుకోవాలి. 2 times డూప్లికేట్ చేసుకొని సో మనం ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసుకోవాలి కొద్దిగా దూరంలో. అయితే డాట్ ఇచ్చుకున్నా కదా, ఈ డాట్ వరకు మనకి ఇక్కడ ఫస్ట్ డాట్ ఏదైతే ఉందో ఫస్ట్ డాట్ దగ్గర మనం కింద పిక్స్ ఏవైతే ఉన్నాయో సో దాని యానిమేషన్ పైన ప్రెస్ చేసి ఇటు సైడ్కి అయితే తీసుకోవాలి. ఒక సైడ్కి ఇటు తీసుకోవాలి. సో ఇంకోటి యానిమేషన్ పైన ప్రెస్ చేసి ఇంకో సైడ్ ఇటు సైడ్ తీసుకోవాలి. సో ఈ పిక్స్ని అయితే మనం ఈ విధంగా చిన్న పెట్టేసుకోవాలి. సో రెండు కూడా మనకి ఈక్వల్ సైజులో ఉండాలన్నమాట ఫొటోస్. సో పెట్టేసుకున్న తర్వాత పెద్ద ఫోటో ఏదైతే ఉందో మనం ఇక్కడ ఒక మార్క్ అయితే ఇచ్చుకున్నాం కదా, సో ఈ మార్క్ వరకు మనకి ఇట్లా రొటేట్ అయితే మనకి స్ట్రేట్గా వచ్చేసాలి ఇట్లా పెద్దగా. సో నెక్స్ట్ చిన్న పిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. సో 2 pics కూడా మనం సేమ్ ఎట్లనైతే ఉన్నాయో అట్లా రొటేట్ చేసుకోవాలి. సో గాయస్, మీరు కేర్ఫుల్గానైతే చూడండి. సో మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ యానిమేషన్ పైన ప్రెస్ చేసి ఇట్ సైడ్. సో సేమ్ 2 pics కూడా మనం సేమ్గా రొటేట్ చేసుకోవాలి. సో ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వద్దు, కొద్దిగా లైట్గా గ్యాప్ ఇస్తే మనకు యానిమేషన్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో 2 pics మనం సైడ్లో ఏవైతే ఉన్నాయో 2 pics సేమ్ ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. సో గైస్, కేర్ఫుల్ అనేది చూడండి. సో గైస్, ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఈ పిక్ ఏదైతే ఉందో మనం దాన్ని ఈ విధంగా పెద్ద చేసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో చిన్న పిక్ ఏదైతే మిడిల్ పిక్ ఏదైతే ఉందో దాన్ని బ్రింగ్ టు ఫ్రంట్ అయితే తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఈ పిక్ని కూడా మనం పెద్ద చేసుకోవాలి ఈ విధంగా. సో ఈక్వల్ సైజ్లో పెట్టేసుకోవాలి రెండు కూడా. సో ఈక్వల్ సైజ్లో పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చేసుకొని సో ఈ పిక్ ఏదైతే ఉందో దీన్ని యానిమేషన్ పాయింట్ ప్రెస్ చేసి దీన్ని ఈ విధంగా క్రాస్గా చేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా మనం అదేవిధంగా క్రాస్లో ఈక్వల్గా పెట్టేసుకోవాలి. సో ఎక్కువ గ్యాప్ అయితే ఉండొద్దు యానిమేషన్ కింద డాట్స్ మధ్యలో. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి
సో సేమ్ మళ్ళీ ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి అయితే తెచ్చేసుకోవాలి. సో యానిమేషన్ అయితే అన్నిటికీ యూజ్ చేయాలి, మీరు ఇక్కడ కేర్ఫుల్ అని అయితే చూసుకోవాలి కొద్దిగా. సో ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మనం చిన్న చేసేసుకోవాలి. ఈ ఈ సైడ్ పిక్స్ ఏవైతే ఉన్నాయో యానిమేషన్ పైన ప్రెస్ చేసి సో మొత్తం చిన్ననైతే చేసేసుకోవాలి. స్ట్రేట్గా వచ్చేసి మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చే, కొద్దిగా డాట్స్ మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా ఇది ఏంటంటే మనకి ఈ సైడ్ రావాలి. సో ఈ పైన పిక్ ఉంది కదా, సో అది ఇటు సైడ్ యానిమేషన్ మొత్తం అపోజిట్ డైరెక్షన్లో వచ్చేసేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొద్దిగా గ్యాప్ ఇచ్చేస్తే మనకి డాట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ డాట్ ఇది డాట్ ఏదైతే ఉందో మిడిల్ పిక్కి దానికి గ్యాప్ అయితే ఇవ్వకుండా సో మనం యానిమేషన్ పైన ప్రెస్ చేసి పెద్దగా ఈ విధంగా తెవ్వాలి. దయచేసి మళ్ళీ కొద్దిగా జరుపుకొని సో సేమ్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి మళ్ళీ. సో ఈ విధంగా సేమ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. సో ఈ పిక్ ఈ విధంగా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా వచ్చి వెళ్ళిపోగానే మనం కింద ఏదైతే ఉందో ఈ సైడ్ పిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దీనికి మనం ప్లస్ అయితే ఇచ్చేసేయాలి. టూ యానిమేషన్స్కి కూడా మనం ఇక్కడ ప్లస్ బటన్ అయితే ఇచ్చేసేయాలి. సో ప్లస్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ నుంచి న్యూగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దీనికి గ్యాప్ ఇవ్వకుండా దీన్ని మళ్ళీ పెద్దది చేసేసుకోవాలి ఇందాకలాగా. సో మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చిన్నగా అయిపోవాలి. సేమ్ మనం మిడిల్ పిక్ ఎట్లా వచ్చిందో సేమ్ ఇవి కూడా అదేవిధంగా మళ్ళీ చిన్నగా అయిపోవాలి. యానిమేషన్ పైన ప్రెస్ చేసుకొని పొజిషన్లోకి ఇట్లా మిడిల్లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఈ పిక్ కూడా అంతే. ఈ సైడ్లో ఉన్న పిక్స్ ఈ విధంగా పైకి వచ్చి కిందికి వెళ్తాయి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ అయితే ఇవ్వకుండా యానిమేషన్ పైన ప్రెస్ చేసి ఈ పైకి అనాలి. సో ఏంటంటే కిందికి అనాలి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి సో ఇది పైకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి కిందకు రావాలి. సో మళ్ళీ ఇట్లా ఒక టూ టైమ్స్ అయితే రిపీట్ చేసుకోవాలి మనం యాజ్ ఇట్ ఈజ్గా. టూ టైమ్స్ అయితే రిపీట్ చేసుకొని మళ్ళీ కొద్దిగా సైడ్లో గ్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ సైడ్ రావాలి. నెక్స్ట్ ఇది ఈ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి ఇట్లా టూ టూ టైమ్స్ అయితే రిపీట్ చేసుకోవాలి. అన్ని స్లైడింగ్స్ కూడా మనం టూ టూ టైమ్స్ రిపీట్ చేసుకోవాలి ఇట్ సైడ్. సో ఇట్లా టూ టూ టైమ్స్ అయితే మనం రిపీట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పిక్ వచ్చేసి ఇక్కడ యానిమేషన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కొంచెం మనం గ్యాప్ ఇవ్వకుండా సో దీన్ని కొద్దిగా స్లైడ్గా రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకొని దీన్ని పెద్ద చేయాలి. సో మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసుకొని సేమ్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. ఇందాక ఏ పొజిషన్లో ఉండే ఆ పొజిషన్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఆ పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయి సో నెక్స్ట్ ఈ పిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిక్ ఏంటంటే మనం ఇది మొత్తం బార్డర్లోకి వెళ్ళిపోవాలి. టోటల్ కార్నర్లోకి వెళ్ళిపోవాలి ఇట్లా రొటేట్ అయ్యి. సో ఈ విధంగా వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ సైడ్కి రావాలి. సో ఈ సైడ్కి తిరగాలి ఇది. సో గైస్ ఇప్పుడు మొత్తం లాస్ట్కి అయితే వచ్చేసి ఈ పిక్స్ ఏవైతే ఉన్నాయో సో దీనికి యానిమేషన్ పైన ప్రెస్ చేసి ఇట్లా రొటేట్ చేసుకుంటా సో మిడిల్లోకి అయితే వెళ్ళిపోవాలి. సేమ్ సైజ్లో మనం మిడిల్లోకి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ సేమ్ ఇది కూడా మనకి మిడిల్లోకి అయితే వెళ్ళిపోవాలి ఈ విధంగా. సో గైస్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం లేయర్లోకి వెళ్ళి మీడియాలో ఒకటి యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీన్ని ఫుల్ స్క్రీన్గా పెట్టేసుకొని సో సెంటు బ్యాక్ చేసేయాలి. టోటల్గా సెంటు బ్యాక్ చేసుకొని దీనికి మనం ఎండ్ వర్క్ అయితే స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసుకొని దీన్ని కూడా మనం ఒకటి ఓవర్లాల్ యానిమేషన్లో ఫ్లిక్కర్ అయితే ఇచ్చేసేయాలి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఎక్కువ డిస్కో లాగానే అయితే వస్తుంటుంది. సో గైస్ ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మనకి ఎక్కువ షైనింగ్ అయితే వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ పిక్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన క్లిక్ ఇచ్చేస్తే మనకు అవుట్ యానిమేషన్ వస్తుంది. సో అవుట్ యానిమేషన్ మనం ఇక క్లాక్ వైజ్ పెట్టేసుకోవాలి. టూ పిక్స్ కూడా అవుట్ యానిమేషన్లో మనం క్లాక్ వైజ్ అయితే ఇచ్చేసేయాలి డైరెక్షన్. సో మనకి ఎండింగ్లో ఇట్లా క్లాక్ వైజ్ వస్తూ మనకి బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతుంటుంది. సో ఇట్లా ఎండింగ్లో అట్లా మనకి రొటేట్ అవి కూడా బ్యాక్గ్రౌండ్లోకి అయితే మన ఇమేజెస్ అయితే వెళ్ళిపోతుంది. సో గైస్ ఇది వాళ్ళది మన వీడియో. సో ఫైనల్గా ఒకసారి వీడియో అయితే చూడండి. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త కంటెంట్స్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. సో మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ ఇంకా సాంగ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.